సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమం ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో యువత ఉన్నత చదువులు చదువుకుంటున్నప్పటికీ సరైన మార్గదర్శకం నైపుణ్యం లేక గ్రామాల్లోనే ఉండిపోతున్నారని, వీరందరికీ కూడా స్వయం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ప్రేరణ అనే కార్యక్రమంలో వివిధ రకాల శిక్షణలను ఏర్పాటు చేసి స్వయంగా ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చిత్తూరు ఏఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో సోమవారం రంపచోడవరంలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంపచోడవరం దేవీపట్నం మారేడుమిల్లి రాజవొమ్మంగి వై రామవరం గంగవరం చింతూరు ఏటపాక కూనవరం మరియు విఆర్ఎస్పురం మండలాల నుండి సుమారు 130 మంది యువతులు హాజరయ్యారు. అనంతరం చిత్తూరు ఏఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు చింతూరుకి అండ్ రంపచోడవరంకి కలిపి ఇవాళ ఇక్కడ రంపచోడవరంలో కండక్ట్ చేయడం జరిగింది. అతనే 12th వచ్చి మనకి పాడేరులో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ జరిగిన ఇక్కడ జాబ్ ఇంటర్వ్యూస్లో మొత్తం 87 మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యారు. వీళ్ళు వచ్చి 46 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అండ్ 19 మెంబర్స్ని హోల్డ్లో పెట్టారు. అంటే దీనికి క్రైటీరియా ఏంటంటే మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో వాళ్ళు పాస్ అయిన వాళ్ళు 20, 20, 20, 21 అండ్ 20, 22 ఇయర్స్లో పాస్ అయి ఉండాలి. అంటే వీళ్ళందరికీ జాబ్ ప్లేస్మెంట్ వచ్చి మనకి ఇక్కడ హోసూర్ తమిళనాడు స్టేట్లో హోసూర్ అన్న ఏరియాలో టాటా టెక్నాలజీస్ కంపెనీస్లో ఉంటుంది. అక్కడ వీళ్ళు అసెంబ్లీ ఆపరేటర్స్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు జాబ్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళని అక్కడికి పంపించడానికన్నా ముందే మనకి ఈ ప్రశాంతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉందో అష్టాపురంలో వీళ్ళ సపోర్ట్ తోటి మనకి ఇక్కడ అష్టాపురంలోనే టాటా టెక్నాలజీస్ వాళ్ళు ఒక 2 వీక్స్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. అండ్ ఆ ట్రైనింగ్ టైంలో వీళ్ళకి మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా ఫ్రీగానే ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు అక్కడ కూడా ఓకే అనుకుంటే అప్పుడు ఈ గర్ల్స్ అందరూ వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చు. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదు అండ్